ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కృష్ణపాలెం గ్రామంలో ఫెయిత్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రెవరెండ్ జొహానీ హలో నైన్ సుమారుగా 100 మంది హిజ్రాలకు నిత్యావసర సరుకులు 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. అనంతరం గోకవరం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎంతో మంది రోగులు నిత్యం వైద్య సేవలకు వస్తూ భోజనానికి నోచుకోని వారికి ఈ సందర్భంగా 100 మందికి 30 రోజుల పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. హలో నైన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది కష్టాలు పడుతున్న సందర్భాలు చూసినా ఆయన స్పందించానని తెలిపారు. హిజ్రాలు పడుతున్న కష్టాలను చూసిన ఆయన వారికి సహాయాన్ని అందించానని తెలిపారు. హిజ్రాలు ఆయన చేసిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయ్యగారు మాకు ప్రతి ఏడాది కూడా ఇలాగే ఇస్తున్నారు. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మాకు ట్రావెలింగ్ ఛార్జీలు కూడా ఇస్తున్నారు. ఈ గడిచిన కాలంలో అయ్యగారు ఇలా అందరికీ చేస్తున్నారు. దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. మరణాత అందరికీ వందనాలండి. ప్రైజ్ లేదమ్మా, సంఘస్థులు అందరికీ ప్రైజ్ లేండి. పోయిన ఏడాది కూడా మాకు ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతమంది చర్చకి వెళ్తాం. అందరం చర్చ బైబిల్ మిషన్ అందరం చర్చ నమ్ముకున్న వాళ్ళమే, దేవుడు నమ్ముకున్న వాళ్ళమే. ఎంతమంది చర్చకి వెళ్తారు. మాలో ఏ పాస్టర్ కాకేసి మమ్మల్ని ఇలా మమ్మల్ని ఇవ్వడం, మాకు తిండి ఆహారం అనేది ఎవరు ఇవ్వలేదు. పోయిన ఏడాది కూడా అయ్యగారు కూడా మమ్మల్ని కాకేసి సొంత బిడ్డలాగా ఆదరించి సంఘ బిడ్డలు మమ్మల్ని చేసుకొని రేసను అలాగే మాకు మనీ ఇంతకుముందు 500 ఇచ్చారు మనిషికి, ఇప్పుడు కూడా అంతే ఇచ్చారు. ఇంకా మమ్మల్ని ఆదుకొని అలాగా రేషన్ అన్నీ అందించి మీకు ఆదుకోనని మేము ఉన్నాము అని చెప్పి అయ్యగారు అమ్మగారు మా ముందుకు వచ్చారు. మా దగ్గరికి మాకు ఎంతోమంది లాక్డౌన్లో తినడానికి లేక అంతమంది చాలామంది ప్రాబ్లంలో పడుతున్నారు, చాలామంది ఇబ్బందులు అవుతున్నారు. ఈ కరోనా టైంలో కూడా అయ్యగారు అమ్మగారు మా ముందుకు వచ్చి అందరినీ కూడా మాకనే కాదు అంత లేని వారు చాలామంది విలేజ్లో చాలామంది ఇంకా పల్లెటూరులో చాలామంది హెల్ప్ చేస్తున్నారు అయ్యగారు అమ్మగారికి. మరణాత సంఘాలు కూడా అందరికీ మరణాతమ్మ అందరికీ వందనాలు. ఇంకెలాంటి ఎన్నో చేయాలని మా అయ్యగారు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయ్యగారికి అమ్మగారికి వందనాలమ్మ. ఈరోజు జూలై నెల 3వ తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డే భారత క్రైస్తవ దినోత్సవాన్ని మేము సెలబ్రేట్ చేస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా. ఆ కార్యక్రమంలో భాగంగా అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేయడానికి మరి మేము నిర్ణయించుకున్నాం. మరి ఫెయిత్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా గత అనేక సంవత్సరాలుగా పేదల మధ్యలో సహాయ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మరి వరదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాం. కరోనా సమయంలో అనేక మందికి నిత్యావసర వస్తువులు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకించి ఈ దినాన్ని మరి క్రైస్తవ సమాజం మరి దేశాభివృద్ధి కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్న విషయాన్ని అనేక మంది ప్రజల్లో తెలియపరచడానికి దేవుని ప్రేమను కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ బాగుంటే మేము సంతోషంగా ఉంటాం, దేశం క్షేమంగా ఉంటుంది, దేశ అభివృద్ధి చెందుతుంది. కనుక అనేక మంది పేదలు ఈ కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించాం. కాబట్టి ఈ దినాన్ని కొంతమంది హిజ్రాలు చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారని గమనించినప్పుడు 100 మంది హిజ్రాలకి ఈరోజు నిత్యావసర వస్తువులు మేము అందించడం జరిగింది. అదేవిధంగా 100 మంది వృద్ధులకి నూతన వస్త్రాలు బాగుండడం జరిగింది. అది కాకుండా మరి గోకవరం దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గమనించినప్పుడు చాలామంది వైద్యం కొరకు వస్తున్నారు, వాళ్ళకి భోజన సదుపాయాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, భోజన హోటల్స్ లేవు, మరి పేదలు ఉంటున్నారు. అటువంటి వారిని గమనించినప్పుడు ఉచితంగా భోజనం పెట్టాలనే ఆలోచన వచ్చింది. కనుక ఈరోజు నుంచి ఒక నూతనమైనటువంటి పథకాన్ని మేము ప్రారంభించాం. ఉచిత మధ్యాహ్న భోజన పథకం ఫ్రీ క్రిస్టియన్ క్యాంటీన్గా ప్రారంభించి రోజు 100 మందికి 4 రోజుల పాటు రోజు కూడా భోజనం అందించడానికి మేము సిద్ధపడుతున్నాం. ఆ కార్యక్రమం మేము ప్రారంభించబోతున్నాం. మరి దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే ఇది నిరంతరము కొనసాగించాలని మేము ప్రార్థిస్తున్నాం. అనేక మంది మేలు పొందాలి, పేదవారు ఇబ్బందులు పడకూడదు అనేది మా ఉద్దేశం. అందరికీ వందనాలు.